హై వ్యూయర్స్, ఈరోజు వైజాగ్లో మరణించినటువంటి శ్రావణి ఉంది కదా, ఆమెకు సంబంధించి షాకింగ్ న్యూస్ అన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్లది తెలుసుకోవాలి. ఆమె ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పోలీస్ స్టేషను, కింద వచ్చేసి సెల్లార్ కదా. ఫస్ట్ ఫ్లోర్లో ఆమె భర్త వినయ్కి వచ్చేసి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కిందకు వచ్చేసి నేనే తప్పు చేశా అని చెప్పేసి ఒంటి మీద పెట్రోల్ బుసం తగలబెట్టేసుకుంది. ఇందుకు ఏం తప్పు చేసింది ఈ అమ్మాయి? ఈమె వైజాగ్లోని ఒక ప్రైవేట్ లా కాలేజీలో లా చేస్తూ ఉంది. ఓకే, లా స్టూడెంట్. ఈమె యొక్క సీనియర్ ఎవరైతే ఉన్నారో అతనే ఈ వినయ్. వినయ్కి అప్పటికే పెళ్ళైంది, విడాకులు కూడా ఇచ్చేసి ఉన్నాడు. సో సింగిల్. అతన్ని ప్రేమించింది కదా. మరి ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారనుకుందో మరి ఏమో తెలియదు, ఇంట్లో చెప్పకుండానే పెళ్లి చేసుకున్నారట. పెళ్లి చేసుకున్నారు, అక్కడ ఉంటూ ఉన్నారు, ఎక్కడ ఎంఏపీ కాలనీ సరౌండింగ్స్ ఏరియాలోనే. ఇలా ఉంటున్న సందర్భంలో, 4 నెలలుగా ఉంటున్న సందర్భంలో, గత 5 రోజులుగా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్. ఎందుకు? శ్రావణి వచ్చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తుంది, పార్ట్ టైం ప్రైవేట్ జాబ్ శ్రావణి. ఇల్లు గడవాలి కదా, అండ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. తర్వాత వినయ్ వచ్చేసి ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఈ వినయ్కి తాగుడు అలవాటు ఉంది. ఈ తాగుడు వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అవి ఎంత దూరం వెళ్ళాయంటే 3 రోజుల క్రితం వచ్చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఆ వేళను అతను పిలిపించి విచారిస్తూ ఉన్నారు. బట్ ఈ అమ్మ బాగా ఇంటర్నల్గా ఫీల్ అయినట్టుంది, నా అంతటి నేనే ఆల్రెడీ పెళ్ళే విడాకులు ఉన్న పర్సన్ పెళ్లి చేసుకున్నాను, అది కూడా ప్రేమించి. బట్ ప్రేమలో ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో, పెళ్ళి అయిన తర్వాత ఆ ఫీలింగ్ లేకుండా పోయింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు, చేజెట్లు, నేనే తప్పు చేసిన ఇప్పుడు లోపల ఇదైపోయి పాపం బలవన్ మరణానికి పాల్పడింది, చనిపోయింది. ఆమెను కాపాడుతున్నటువంటి ఎస్ఐ శ్రీనివాస్ కూడా పాపం చేతులు అయితే కాలే. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను? పెళ్ళి, ప్రేమ, లవ్, సీనియర్స్, తల్లిదండ్రులు చెప్పకుండా సొంతంగా బతికేద్దాం అన్న ఆలోచన ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇదిగో ఇటువంటివన్నీ కూడా గొప్ప లెసన్స్ లాంటివి. గొప్ప లెసన్ అని వాడు ఎందుకు యూజ్ చేశానంటే, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక మెసేజ్ ఇచ్చి వెళ్తూ ఉంటారు సమాజానికి, ఇదిగో మా లైఫ్లో ఇలా పాడైపోయింది, మాలాగా మీరు కావద్దు, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. చనిపోవడం అయితే చాలా బాధాకరం. చనిపోయినటువంటి ఆమె నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోగలిగితే, ఈ సమాజానికి ఎంతో కొంత మెసేజ్ కనుక ఇవ్వగలిగితే, ఆమె ఆత్మ ఎక్కడైనా సరే శాంతిస్తుంది.